ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఫ్లిప్‌కార్ట్ లో మనం ఏదైనా వస్తువు ఆర్డర్ చేయాలంటే మనకు అందరికీ తెలుసు ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు ఏ కొత్త మొబైల్ వచ్చినా మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకుంటూ ఉంటారు సో ఫ్లిప్‌కార్ట్ లో మనం ఏదైనా ఐటమ్ డెలివరీ తీసుకోవాలంటే 500 కంటే తక్కువ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా కొంటే దానికి డెలివరీ ఛార్జ్ 50 80 100 అని చెప్పేసి ఇలా ఛార్జెస్ అయితే పడతాయి మనకు సో ఇలా డెలివరీ ఛార్జెస్ 500 కంటే తక్కువ వాటికే పడతాయి 500 కంటే ఎక్కువ ఉంటే డెలివరీ ఛార్జ్ అయితే పడదు ఇలా 500 కంటే తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ కి కూడా డెలివరీ ఛార్జ్ లేకుండా ఫ్రీగా మనం ఎలా డెలివరీ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఎలా 500 కంటే తక్కువ ఉన్నా కూడా ఫ్రీ డెలివరీ ఎలా పొందొచ్చు అని చెప్పేసి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రీగా మనం ఎలా డెలివరీ సంపాదించుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్లిప్కార్ట్ నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫ్లిప్కార్ట్ లో ఒక ఐటమ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అనే వైర్డ్ హెడ్సెట్ నేను సెలెక్ట్ చేసుకొని పక్కా పెట్టుకున్నాను 299 రూపీస్ ఉంది దీని కాస్ట్ అయితే అలాగే డెలివరీ ఛార్జ్ చూసుకున్నట్లయితే 40 రూపీస్ ఉంది దీన్ని మీరు బై నౌ కొట్టకండి డైరెక్ట్ కార్ట్ లో ఫస్ట్ యాడ్ చేసుకోండి కార్ట్ లో యాడ్ చేస్తే మనకి ఇక్కడ కార్ట్ లో యాడ్ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు డెలివరీ 40 రూపీస్ అని చెప్పేసి ఉంది ఇది 299 రూపీస్ తోటే మనకి వస్తుంది అది ఎలాగో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక ఇంకొక ఐటమ్ ఎక్కువ యాడ్ చేసుకోండి కార్ట్ లో నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కి ఈ సామ్సంగ్ మ్యూజిక్ 2 అనే ఫోన్ యాడ్ చేస్తున్నాను ఈ ఫోన్ ని కూడా కార్ట్ లో యాడ్ చేస్తున్నాను కార్ట్ లో యాడ్ చేశాక మనకి కార్ట్ ఇలా కనిపిస్తుంది సామ్సంగ్ గురు 2 1625 అండ్ ఇది 299 వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డెలివరీ రెండింటికి ఫ్రీ చూపిస్తుంది చూడండి మీరు ప్లేస్ ఆర్డర్ కొట్టండి ప్లేస్ ఆర్డర్ కొట్టిన తర్వాత ఆర్డర్ కూడా ప్లేస్ చేయండి ఫస్ట్ తర్వాత ప్రాసెస్ చెప్తా ఇలాను ఇది లోడ్ అయిపోయింది ఇక్కడ డెలివరీ హియర్ అని చెప్పేసి కొట్టున్నాను అడ్రస్ ఇచ్చేసాను నేను సో మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయండి పేమెంట్లో మీరు క్యాష్ అయితే పే చేయకండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ మీకు ఒక ఫాంట్ టైప్ చేయమని చెప్పేసి అడుగుతుంది అది టైప్ చేసేయండి దీంట్లో ఇక్కడ టైప్ చేశాను నేను కన్ఫర్మ్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను ఇక మీరు చూసుకున్నట్లయితే మన ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి ఆర్డర్ ప్లేస్డ్ ఫర్ 1924 అని చెప్పేసి వచ్చింది ఇక్కడ రెండు ఐటమ్స్ అయితే మనకి ఆర్డర్ చేశాను నేను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ సామ్సంగ్ గురు 2ని క్యాన్సిల్ చేసేయండి రిక్వెస్ట్ క్యాన్సిలేషన్ కొట్టండి క్యాన్సిలేషన్ ఏదో ఒకటి ఆప్షన్ అడుగుతుంది ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేయండి దీంట్లో కూడా ఏదో ఒకటి టైప్ చేసి క్యాన్సిల్ చేయండి ఓకే ఈ క్యాన్సిల్ కూడా అయిపోయింది ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ యువర్ ఆర్డర్స్లోకి వెళ్తే మై ఆర్డర్స్లో మనకి ఏం చూపిస్తుందంటే ఓన్లీ ఒకే ఒక ఫోన్ క్యాన్సిల్ అయినట్టు హెడ్సెట్ మాత్రం ఆర్డర్లో ఉన్నట్టు చూపిస్తుంది హెడ్సెట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 299 రూపీసే ఉంది డెలివరీ ఛార్జ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఇలా మీరు డెలివరీ 500 కంటే తక్కువ ఉన్న ఐటమ్కి కూడా ఫ్రీ డెలివరీ వచ్చేలాగా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thanks for watching. This is your Mahesh. You are watching My Tech in Telugu. Bye bye now.